హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశంలోని రోజు రోజుకు మరింత విస్తృతంగా విజృంభిస్తుంది. ఈ కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. దీనితో దేశ వ్యాప్తంగా రవాణా మొత్తం నిలిచిపోయింది. అన్ని రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేశారు. అంతేకాకుండా ఒక రాష్ట్రంలోని వాహనాలను ఇతర రాష్ట్రాల్లోనికి రానియకుండా కట్టుదిడ్డమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాక్సీ, కారు, బస్సు, రైలు మరియు విమాన సర్వీసులన్నీ పూర్తిగా మూసేశారు. భారత్ మొత్తం లాక్డౌన్లో ఉన్న కారణంగా ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవడానికి వివిధ మార్గాలలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. చాలామంది ప్రజలు సుదూర ప్రాంతాలకు కూడా కాలినడకన చేరుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఒక వ్యక్తి 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని తన ఇంటికి చేరుకున్నాడు. ప్రయాణించేటప్పుడు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించబడటం గమనార్హం. ముంబై విమానాశ్రయంలో పనిచేస్తున్న ప్రేమ్ మూర్తి పాండేకు రవాణా సేవలు ఎలా పనిచేస్తాయో బాగా తెలుసు. ప్రజలు ప్రయాణించడాన్ని నిషేధించినప్పటికీ అవసరమైన వస్తువులను రవాణా చేయడానికి ఎటువంటి పరిమితులు లేవని తెలుసు. ఇదే అంశాన్ని ఉపయోగించుకొని ఇంటికి చేరుకోవాలనుకున్నాడు. ఈ కారణంగానే ప్రేమ్ మూర్తి పాండే తన ఇంటికి చేరుకోవడానికి ఉల్లిపాయ వ్యాపారిగా మారాలని నిర్ణయించుకున్నాడు. దీనితో వెంటనే నాసిక్లోని పింపాల్గావ్లో మినీ ట్రక్ను ఉపయోగించుకోవటానికి నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా పింపాల్గావ్ మార్కెట్ నుంచి 22.32 లక్షలకు 25.5 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత ఉల్లిపాయలు తీసుకెళ్లేందుకు ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. ట్రక్కు యజమానికి 77,500 చెల్లించాడు. పాండే యొక్క ప్రణాళిక పూర్తి విజయవంతమైనది. మొత్తం ప్రయాణంలో వాటిని ఎక్కడా పోలీసులు ఆపలేదు. ఉల్లిపాయలను అమ్మేందుకు ఉత్తరప్రదేశ్లోని ముండేరా మార్కెట్ వెళ్ళినప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉల్లిపాయలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తరువాత వారు కోట్రా ముబారక్ గ్రామంలోని ఉల్లిపాయలతో తమ ఇంటికి వెళ్ళారు. అలా ఇంటికి అయితే చేరాడు. కానీ ఇంటికి చేరుకున్న తర్వాత మొత్తం సమాచారం అందరికీ తెలిసిపోయింది.